లోకేష్ ఆయనేమంటారు బాలకృష్ణుడు అంటారు, లేకపోతే ఎన్టీ రామారావు గారు మనవడు అంటారు, అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు. అక్కడెవరు మరి ఆడాళ్ళని మడ్డం పెట్టు బతికేది? కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాళ్ళని అడ్డం పెట్టు బతకటం. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదుగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్ళు తాగే ఎదవలు, డకోటగాళ్ళు, మొత్తానికి చెబుతున్నా మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు. రాజకీయాల్లో డిఎన్ఏ కూడా వస్తుంది. డిఎన్ఏ అంటే తండ్రిదో తల్లిదో చెబుతారు కదా. ఇందాక ఎవరో చెబుతున్నారు చంద్రబాబు నాయుడు డిఎన్ఏ శ్రీకృష్ణదేవరాయలదని, మరి నాకు అర్థం కాల అదేంటి. నేను ఇప్పుడు దాకా జగన్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అంటారు, రాజశేఖర రెడ్డి గారు ఎవరంటే రాజారెడ్డి గారు అబ్బాయి అంటారు. అంతేగాని ఎన్టీ రామారావు అల్లుడనో లేకపోతే బాలకృష్ణ గారు అల్లుడనో అనరు కదా. చంద్రబాబు ఎప్పుడన్నా ఖర్జూర్ నాయుడు కొడుకు అని చెప్పుకున్నాడా? ఖర్జూర్ నాయుడు వర్ధంతి కానీ జయంతి కానీ ఎప్పుడైనా చేశాడా? ఇంట్లో కానీ బయట కానీ వాళ్ళ అమ్మది కానీ చేశాడా? లోకేష్ ఎప్పుడన్నా నేను ఖర్జూర్ నాయుడు మనవండి అని చెప్పుకున్నాడా? ఏందబ్బా ఇదంతా, అందరూ రామారావు గారి పేరు చెప్పుకోవడం తప్పితే ఇక ఖర్జూర్ నాయుడు పేరే చెప్పేవాళ్ళు లేడు. ఇంకా పైగా అదేదో శ్రీకృష్ణదేవరాయలు డిఎన్ఏ అని చెబుతున్నారంట. మరి శ్రీకృష్ణదేవరాయలు వంశం వాళ్ళు ఎవరిని ఉంటే ఇక వాళ్ళు రావాలి క్లెయిమ్కి. లేదుగా, అర్థమైంది అబ్బా. లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి 3 శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలను పోగు చేసుకొని పిచ్చికొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంతే కదా. లోకేష్కి ఉందని చెబుతాడు ఎవడన్నా? నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మని చెబుతున్నా. వాళ్ళిద్దరికీ అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగేష్టం ఎందుకు? వాళ్ళు ఒక్క మాట చెప్పవసరం, వాళ్ళు డైరెక్ట్గా గన్నవరం వచ్చేయచ్చు బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే.